Thank you to my tiger of a producer, my vamshi na. A cinema ni oka bulldozer laga pampi chese siru. Audience loki gani, theaters loki gani, industry local gani. Oka bulldozer no dilna todle ra. Ma cinema ni. Adi meve do ma intlo kuchun chase kono unte ila unde dikat cinema wala. So thank you to my vamshi na. Alage chinnababu gariki chala 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 thank you. Mamale nammi ma to ee cinema teesi. ఇవాళ ఆ సినిమాని ఈ లెవెల్లో మౌంట్ చేసి దాన్ని ఒక యూఫోరియా క్రియేట్ చేశారు డీజే టిల్లు అంటే సో వెరీ గుడ్ ఫీలింగ్ సార్ అంతకంటే నేనేం చెప్పలేను ఇంకా అన్న వినిపించట్లే కొంచెం లడ్డు ఫోన్లు గీలు సైలెంట్గా పెట్టండి షరీఫ్ కొంచెం అన్న సైలెన్స్ అన్న చెప్పండి మీరు చెప్పిన నిజమైతే థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ సార్ సిద్ధు వన్ మ్యాన్ షో లానే ఉంది సినిమా స్టార్ట్ ఎండ్ దాకా అది అలా అనిపించడానికి బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరిగిందండి అంటే తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సినిమాని ఒక 10 times ఎత్తి పెంచేసింది పైన అంటే మేము ఒక జోకు ఒక 10% పేలుతుంది అనుకున్న జోకు ఒక 10,000% పేలింది థియేటర్లో సో వన్ మ్యాన్ షో కాదండి సినిమా ఇట్స్ అ టీమ్ వర్క్ సైలెంట్గా ఉన్నాడు కదా అని చెప్పి తక్కువ అనుకోద్ది అతన్ని పక్కన కూర్చున్న అతన్ని ఇట్స్ అ టీమ్ వర్క్ అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి హోంవర్క్ ఏం చేయలేదు సార్ ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగాను సో నేను నా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు చాలా ఇదే మాట్లాడుతూ ఉంటాను నేను సో హోంవర్క్ లాంటిది ఏం లేదు సార్ ఇట్స్ ఇన్ మీ అంటే లేదు సార్ అంటే డైలాగ్ నేను రాశాను కాబట్టి నాకు అదొక అడ్వాంటేజ్ అయింది సార్ ఈ సినిమాకి సో నేను ఆ డైలాగ్ రాసినప్పుడు వెంటనే ఇమీడియట్గా ఇంప్రొవైజేషన్స్ అవి కూడా చాలా జరిగాయి సో అందుకు కుదిరింది సార్ అలాగే నేను ఇంకా ఐ హ్యావ్ నాట్ పుట్ టుగెదర్ ఎనీథింగ్ సార్ నా ఫోన్ మోగుతానే ఉంది ఫోన్లు వస్తున్నాయి నేను ఫోన్ సరిగా చూసుకోలేదు బట్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఆడియన్స్ ఇచ్చారు ఇవాళ మాకు థియేటర్లో ఒక బ్లాక్ బస్టర్ అనే పదం నేను ఇవాళ వరకు వేరే వాళ్ళ సినిమాకి సంబంధించి విండము అది విని మనం కూడా ఒకరోజు కొడతాము అని అనుకోవడం కానీ ఆ పదాన్ని ఇవాళ మేము ఫీల్ అయ్యాం సార్ ఇవాళ ఆ ఫీలింగ్ ఏంటో ఇవాళ తెలిసింది మాకు సో అంతకంటే నేను చెప్పలేను సార్ అందరికంటే పెద్ద కాంప్లిమెంట్ పెద్ద ఫీడ్బ్యాక్ ఆడియన్స్ ఇచ్చారు ఏంటి సార్ ఓకే గుడ్ సార్ వెరీ గుడ్ గురించి చెప్పాను చిన్బాబు గారి గురించి చెప్పాను త్రివిక్రమ్ గారి గురించి నేను టెన్షన్లో చెప్పడం మర్చిపోయాను ఇప్పుడే కలిసేసి త్రివిక్రమ్ గారిని కలిసే ఇక్కడికి వస్తున్నాం మాకు నేను సినిమా అంతా తీసిన తర్వాత ఆయన అంతా చూసి ఆయన ఏమేం చెప్పారో ఎగ్జాక్ట్గా అలాగే ఉంది రెస్పాన్స్ దీనికి ఇంత రెస్పాన్స్ వస్తుంది నువ్వు చూడు ఈ డైలాగ్ ఇంత అన్నారు ఐ థింక్ దట్ మ్యాన్స్ మైండ్ ఈజ్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సినిమా అండ్ ఆర్ట్ అంటే అది ఒక 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 ఆర్ట్ లాగా ఆయనకు ఎంత తెలుసో సినిమా అనేది ఒక బిజినెస్ లాగా కూడా అంతే బాగా తెలుసు ఆయనకి సో మాకు త్రివిక్రమ్ గారు దొరకడం అనేది ఇట్స్ వెరీ 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 లక్కీ అది కూడా మేము వంశన్నకి చిన్నబాబు గారికే థ్యాంక్స్ చెప్పాలి
We are really, really lucky to have him on this film. And inkokalu gurinchi cheppali, like nenu monna pre-release lo kuda cheppinattu, due to some reasons, ammai Neha Shetty ikkada leru ivala. But nen through the camera, I want to tell her that Neha, we did it, man. We scored a blockbuster film. You know, wherever you are, I hope this puts a smile on your face. We did it. We did a blockbuster film. The release aina appudu ma family group lo trailer pampicham. So pinni ma atta vallandaru parlede ee cinema lo Siddhu ki pedda role undi ani ma aadukuntunnaru vallu group lo. Nenemo kinda actually nenu cinema lo hero ni pedda role gaadu DJ Tillu nene aa cinema lo ante adele ani malli alledo ma aadukuntunnaru tarvata. So ma anna US lo unnarandi ayana immediate ga back to back two different areas lo two shows chusadu. చూసి కాల్ చేశాడు. కాల్ చేసి నేను థియేటర్లో ఈ కైండ్ ఆఫ్ హౌస్ఫుల్స్ యుఎస్లో నేను చూసి చాలా రోజులైంది. జాతిరత్నాలు వాజ్ ద లాస్ట్ టైం దిస్ హ్యాపెండ్. సో ఇప్పుడు నేను మళ్ళీ అలాంటి హౌస్ఫుల్స్ చూస్తున్నాను రా యుఎస్లో ఇక్కడ అని మా అన్నయ్య నాకు కాల్ చేసి మార్నింగ్ ఫస్ట్ కాల్ తండ్రి చెప్పారు. పేరెంట్స్ ఎక్కడో ఏదో పెళ్లిలో ఉన్నారు, వాళ్ళు ఇంకా సినిమా చూడలేదు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు కమ్ బ్యాక్. మై మదర్ ఈజ్ మై బిగ్గెస్ట్ క్రిటిక్ అండి. సో మా అమ్మ నాకు ఎంతమంది బాగుందని చెప్పినా, మా అమ్మ చూసి బాగుందని చెప్పే వరకు నాకు ఎక్కడో ఆ సాటిస్ఫాక్షన్ రాదు. సో ఐమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దట్. నేను చెప్పాను కదా మీకు 2020 మార్చ్లో ఏప్రిల్ ఆ టైంలో కథ విన్నప్పుడే మాకు తెలిసి ఇది ఇలా ఉంటుందని. కథ వినగానే ఇమీడియట్గా చాలా బాగుంది అనుకుని ఇమీడియట్గా బాబాయ్ కనిపించి త్రివిక్రమ్ కనిపించి ఇమీడియట్గా మౌంట్ చేద్దాం ఉంది. అందుకే ఈ రకమైన రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి అని ముందు నుంచే ఎక్స్పెక్ట్ చేశాము. అది ఇప్పుడు ఆడియన్స్ కూడా ప్రూవ్ చేశారు. వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆబ్వియస్లీ ఎప్పుడన్నా ఇట్లాంటి సినిమాలు కొడితేనే ఇంకా ధైర్యం పెరుగుతుంది కదా ఏదైనా రిస్క్ ఆడటానికి. అందరూ మొన్న థర్డ్గా ట్రైలర్ లాంచ్లో కూడా అడిగారు ఎందుకు చిన్న సినిమాలు చేస్తున్నారు అని. చిన్న సినిమా కొడితేనే ఆ కిక్ వేరు, అదంతా వేరు కదా. అందుకని ఇంకా ధైర్యం పెరుగుతుంది చిన్న సినిమాలు చేయడానికి, కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. ప్లానింగ్ ఏం లేదు. ఇప్పుడు చిన్న హీరోనా పెద్ద హీరోనా కొత్త డైరెక్టరా ఇవన్నీ కాదు కదా. సితారా బ్యానర్ నుంచి హారిక కాంపౌండ్ లో సినిమా బయటకు వస్తుందంటే వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ రెప్యుటేషన్ ఫస్ట్ కదా. సో ఆ రెప్యుటేషన్ ప్రొటెక్ట్ చేసే ఈ జోన్ లో మాకు ఇవన్నీ అవసరమైంది ప్యాకేజ్ చేయడానికి. ఈ ప్రోడక్ట్ని మేము బాగా గట్టిగా నమ్మేము. ఇంకా దూరంగా తీసుకెళ్తాం, ఇంకా పెద్దగా తీసుకెళ్ళడానికి ఈ ప్యాకేజింగ్ అవసరం అనిపించి తమన్ గారు లాస్ట్ మినిట్లో ఇన్వాల్వ్ చేసాము. మిగతా అన్ని కానీ ఏదన్నా కానీ నా రిప్యుటేషన్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ముందు చిన్న సినిమా తీసినా పెద్ద సినిమా తీసినా, ఇప్పుడు రేపు ఇదే బ్యానర్లో భీమ్రా నాయక్ వస్తున్నప్పుడు ముందు రీజెట్లు వచ్చి ఏదన్నా ఏంటి ఇలా చుట్టేశారు ఇది అది అంటే నాకే ప్రాబ్లం కదా. అందుకని ఆ రిప్యుటేషన్ ఎప్పుడు పోగొట్టుకోవచ్చు కదా, చిన్న సినిమా తీసినా ఏ సినిమా తీసినా. అవును, ఇప్పుడు అదే కదా అడ్వాంటేజ్. క్యారెక్టర్ని ఇప్పుడు క్యారెక్టర్ని ప్రేమించారు, ఆ క్యారెక్టర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్ సిద్ధు రిలీజ్ డీజే టిల్లునే టూ. ఒక 3-4 మంత్స్ రెస్ట్ తీసుకుని వాడు బాగా కష్టపడ్డారు 2 ఏళ్ళ నుంచి. కంగారే లేదు ఇప్పుడు అడ. చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి మనకి ఈ సంవత్సరం. ముందు ఈ రష్ అంతా అయిపోతే ప్రశాంతంగా షూట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఆడియన్స్ ఏదో ఆలోచించుకుందాము రెవెన్యూ ఎంత వస్తుందో అని లెక్కలేసి కూడా 2-3 రోజులు టైం కూడా అవసరం లేదు. మీకు ఫస్ట్ షోనే మీకు రిజల్ట్ వచ్చేసింది. సరే, ఈ లెక్కలు ఇవన్నీ మనలాంటి మేధావులకు కావాలి కానీ ఆడియన్స్కి ఆడి ఇచ్చే 150 రూపాయలకి ఆడు నవ్వుకున్నాడా లేదా సరిపోతుందండి. ఆడు నవ్వు ఆడి ఇచ్చే 150 రూపాయలకి 1500 నవ్విచ్చేసాము, చాలా హ్యాపీ. అందుకనే కథ వినగానే వి వర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు రిజల్ట్ వచ్చింది అది కూడా యాక్చువల్లీ నిన్న మొన్న నేనన్నా కొంచెం టెన్షన్ పడ్డాను కానీ కాపీ చూసిన తర్వాత మా బాబాయ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నేను చిన్న చిన్న ఇక్కడ డౌట్ అక్కడ డౌట్ అని అంటుంటే కూడా నువ్వు నోరు మూసి సినిమా చాలా బాగుందిలే అసలు నువ్వు అన్ని ఆలోచనలు పెట్టుకోమని ఆయన అన్నారు. ఇట్ ఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఐ మీన్ అదే ప్రూవ్ అయింది మార్నింగ్ థియేటర్. ప్రతి ఫ్రేమ్ కూడా బాగా రిచ్నెస్గా చేశారు. ఒక అద్దె సినిమా పెద్ద హీరోకి వర్క్ చేసినట్టే చేశారు. అది ఇప్పుడు బాగా రిజల్ట్ బాగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అంటే డెఫినెట్లీ అంటే నాకు ఇందాక నేను సుదర్శన్ థియేటర్కి ఎంటర్ అవుతున్నప్పుడే జనాలు పేపర్లు ఇసడం వాళ్ళు మొబైల్ ఫోన్స్ ఇసడం ఈ రేంజ్లో చూశాను. ఫస్ట్ విజువల్ చూడంగానే థియేటర్కి వెళ్ళంగానే ఒక్క నిమిషం నాకు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఏంటి మనం ఇంత యూఫోరియా క్రియేట్ అయ్యిందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆడియన్స్ ఏదైతే ఈరోజు రెస్పాన్స్ ఇచ్చారో మాకు ఈ సినిమాకి దానికి
యూనో ఇంత కష్టపడి మేము ఇంత రాసుకొని ఈ స్పేస్లో మేము ఏదైతే నమ్మామో ఈ సినిమాని ఆడియన్స్ దాన్ని 100% రిసీవ్ చేసుకున్నారు. దానికి చాలా హ్యాపీగా ఉంది. యూనో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ యాజ్ అ డెబ్యూటెంట్. నాకు అంటే నేను ఇది డైలాగ్స్కి కాంప్లిమెంట్ ఏదైతే వస్తుందో ఇప్పుడు నేను హానెస్ట్గా కంప్లీట్ క్రెడిట్ నేను సిద్ధుకే ఇస్తాను. ఎందుకంటే మేము రాస్తున్నప్పుడు కూడా నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూస్లోనూ దీంట్లోనూ చెప్పినప్పుడు కూడా మేము ఏది ప్లాన్ చేసి రాయలేదు ఈ డైలాగ్స్ అన్నీ. మేము ఇంట్లో లాక్డౌన్ టైంలో ఇంట్లో కూర్చుని ఏదో ర్యాండమ్గా మాట్లాడుతుంటే అందులో చూస్ చేసుకునేటోళ్ళం మేము. ఈ డైలాగ్ ఇది బాగుంటుంది అన్న స్పేస్లో మేము చాలా హానెస్ట్గా ఆర్గానిక్గా వచ్చిన సబ్జెక్ట్ అండి ఇది. అందుకే ఇప్పుడు థియేటర్లో మీరు చూస్తే ప్రతి పంచ్ ప్రతి వన్ లైనరు గట్టిగా పేలుతుంది అది. సో అది ఏంటంటే దానికి కంప్లీట్ క్రెడిట్ నేను సిద్ధుకే ఇస్తాను డైలాగ్స్ ఆస్పెక్ట్లో. రైట్ నో అయితే నేను ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించట్లేదు. రైట్ నో ఇప్పుడు వచ్చిన సక్సెస్ని కొంచెం అది సింక్ ఇన్ అయిన తర్వాత దిగుదామని చూస్తున్నాను. హండ్రెడ్ పర్సెంట్ అండి. ఎందుకంటే అంటే సిద్ధు అప్పుడప్పుడు అంటూ ఉంటాడు తమ అంటే తనకు బిలీఫ్ ఏంటంటే నేను సైలెంట్గా ఉండి పెద్దగా నవ్వను కదా, నేను నవ్వితే అది వర్కౌట్ అవుతుంది అన్న నమ్మకం మనోడికి ఉండింది. మనోడు నవ్విస్తే అది థియేటర్లో ఎవరైనా నవ్వుతారనే నమ్మకం నాకు ఉంది. మనోడు మా వంశను కూడా నవ్వరు అసలు. నరేష్ గారికి చెప్పినప్పుడు లాస్ట్ టైం చెప్పాను కదా, బట్ ఫుటేజ్ చూసినప్పుడు నవ్వేవాళ్ళు. సో నాకు ఇక్కడే ఉన్నారన్నమాట ఇద్దరు. వీళ్ళిద్దరు నవ్వుతే 100% థియేటర్లో జనాలు నవ్వుతారు. నేను ఆవిడలో నవ్వుకున్నప్పుడు నాకే డౌట్ అని అడిగేవాడి, నేను నా సినిమా నవ్వుతున్నానా నిజంగానే నవ్వు. మాకు ఎలాగుండేదంటే మా సైడ్ నుంచి ఆయన సినిమా చూసి సోఫా నుంచి కింద పడి నవ్వేవాళ్ళు. నేను ఓకేరా బాబు నచ్చేసిన వంశానికి అని అనుకునేవాళ్ళం. తర్వాత ఫోన్ చేసి సిద్ధు మన సినిమా కాబట్టి నాకు నవ్వుస్తుందా లేకపోతే జనాలు కూడా నవ్వుతారా అనేవాడు. అవునా నాకు తెలియదున్నా మీరు ఇప్పుడే నవ్వేదని ఆనందంలో ఉంటే మళ్ళీ దింపేస్తున్నాను. అరే అది మాత్రం కాన్ఫిడెంట్గా నాకు త్రివిక్రమ్ గారు చెప్పారు ఫుటేజ్ చూసిన తర్వాత. లేదు నువ్వేం డౌట్లు పెట్టుకో మాకు, ఎట్టి పరిస్థితుల్లో కుదిరేసింది అసలు అని చెప్పారు. దాని తర్వాత బాబా ఇది అని కానీ అసలు వాళ్ళిద్దరు మాత్రం కొన్ని కంటెంట్ నమ్మారు. ఆ కంటెంట్ యాజ్ ఇట్ ఈస్గా పేలిని వాళ్ళు. ట్రూ, వెరీ ట్రూ. వాళ్ళు ఏంటంటే నిన్న నైటే చూశారు. సో నేను వాళ్ళ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా నైట్ అంతా పడుకోకుండా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మా మదర్ కానీ మా ఫాదర్ కానీ చెప్పింది ఒకటే మాట అన్నారు, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు అనుకుంది యూనో ఎవరు ఎంత నిన్ను ఇది చేసినా సరే నువ్వు నించున్నావు అక్కడ గట్టిగా. సో అది నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి. రాత్రి ఇంకా నాకు నిద్ర పట్టలేదు అసలు. అట్లా ఫుల్ హ్యాపీ స్పేస్లోనే ఉన్నాను నేను మొత్తం.